కాసేపు మనం కొండకెళ్తాం. కొండలో కళ్యాణం చూసినటువంటి విధంగా భావించి నిత్య కళ్యాణోత్సవ రథుడు పచ్చతోరణ విభాషితుడైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం అందుకోవాలి. కాబట్టి ఈ కళ్యాణ పరంపరలో వారు మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కడికన్నా వచ్చి పాపం చేస్తే పాపం పోదు అందుకుని అంట. అన్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మక్షేత్రే వినశ్యతి. ఎక్కడెక్కడో పాపాలు చేసి ఇక్కడికి వచ్చి పోగొట్టుకుంటుంది అంట. ఇక్కడే పాపం చేస్తే ఎక్కడా కూడా పోదు. మరి ఏం పాపం చేశాం మేము? మాట్లాడుకోవడమే కదా అనుకుంటాం. మాటే చాలా వరకు మనకు తెలియకుండా మనం చేసేటువంటి పాపాల్లో మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడిన కొద్దీ వాళ్ళ దగ్గరో భిన్న దగ్గరో వాళ్ళ మీలో భిన్న మీలో చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ఎంతవరకు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అది ఒక చతురత. అందుకే భాగవతం అంటుంది సదసద్వివేక చతురత కలుగు చదువగ బలయు జనులకు చదివించదను ఆరులొద్ద చదువు తండ్రి. రాక్షసుడు హిరణ్యకశిపుడు మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడితో చెప్తాడు, నాయన చదువు లోకంలో చాలా ముఖ్యం, అటువంటి చదువు లేకపోతే పశుప్రాయుడు ఉంటాడు, చదువుకుంటే వస్తుందో తెలుసా? సదస వివేక చతురత కలుగు అంటే మంచి చెడేమిటి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఇది అటువంటి వివేకంతో మనమంతా పాల్గొని స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని వయస్సులో చిన్నవాడు మా సాయి కానీ ఆగమంలో పెద్దవాడు. ఎందుకంటే విద్యకు వయస్సు లేదు. దంపతులైనటువంటి సత్యనారాయణ గారికి పార్వతి గారికి కూడా భగవదనుగ్రహం కలిగి వారితో మనంతా కూడా తరించాలి అని భావిస్తూ కళ్యాణ క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గోవింద గోవింద ఏడు కొండల మాట గోవింద. స్వామికి చతుర్భుజాలు, ఒకదానిలో చక్రం, ఒకదానిలో చక్రం, ఒకటి అభయహస్తం, రెండోది కఠిన్యస్తపదేనాపి. ఎందుకంటే అరసరా లేదు, ఆ స్వామికి అసలు ఆ పదమే పనికిరా. ఎందుకంటే ఎవరైతే స్వామివారి యొక్క పాదపద్మమును దర్శించి స్వామి యొక్క అభయహస్తాన్ని చూస్తారో వాళ్లకు ఈ సంసారం అనేటువంటి మహాసముద్రం నాయన ఎంతలోనే వస్తుంది అని చూపిస్తున్నారు. అది దాని యొక్క పరమార్థం.
పాండురంగుడు కూడా రెండు చేతులు ముందుకు పెట్టుకుంటాడయ్యా అంటే, తలింప చేసేవాడిని నేను, నా దగ్గరకు వస్తే నన్ను మొక్కితే ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మీరు ముడతరు అంటాని కోసమే భగవంతుని యొక్క దివ్య సాక్షాత్కార స్వరూపం ఆ విధంగా ఉంది. మరి కళ్యాణ క్రమంలో నేను ఆలోచిస్తే సత్యనారాయణ గారు మరి వెంకటేశ్వరుడు యొక్క భక్తులు ఎందుకు వింటారంటే, ఇప్పుడే గోత్రం భారద్వాజ గోత్రం, స్వామివారిని కూడా భారద్వాజ గోత్రం. మనం ఒక్కసారి విన్నాం సంకల్పం, ఈ సంకల్పం ఎందుకు వినాలి? సంకల్పం అంటే భావన. ఇక్కడే కాక్తాంతికులు ఉన్నారు, ఎవరు చిరాగురు వారు. మనం ఏదో ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుంటాం, క్యాలెండర్ పెట్టుకోగానే పనికిరా. తిథి వల్ల సంపద కలుగుతుంది, నక్షత్రం వల్ల పాపం పోతుంది, యోగం వల్ల రోగం పోతుంది. నమ్మం ఇవన్నీ కూడా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఉంటే కానీ మనం ఇవన్నీ కూడా అంటున్నాం. పూర్వకాలంలో దైవజ్ఞులు ఆకాశం వద్ద చూసి వారు చెప్పేటువంటివి సాక్షర ప్రధానములు, వారు చెప్పేటువంటి విధంగా రాజాధికారులు మహానుభావులు వాళ్ళనే నమ్మేటువంటి వారు. వాళ్ళ నమ్మకం అట్టాగే ఉండేది, ఆ శాస్త్రం అట్టాగే ఉండేది. అటువంటి పండిత వంశంలో చెర్రావులు గారు జన్మించారు. వారి యొక్క వంశం చాలా గొప్పది. శ్రీరామ సంఘదారు వీళ్ళంతా దైవజ్ఞులు. కొంతమందికి అనుగ్రహం వస్తుంది. అటువంటి అనుగ్రహ పరంపర మనకు ఈ సంకల్పం ద్వారా మనకు కలగాలని వెంకటాచల నాయకుడికి మొక్కుకుందాం. ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క భూదేవి. ఒక ఆమె విలువలు, ఒక ఆమె కదలదు. ఒక ఆమె కదిలితే కష్టం, ఒక ఆమె నిలిస్తే కష్టం. కాబట్టి వీళ్ళిద్దరిని స్వామి ఏ విధంగా పెట్టుకున్నాడో కళ్యాణ క్రమంలో మనం తెలుసుకుందాం. గోవింద ఆచార్య స్వామి ఎలాగైతే చెప్తున్నారో అలా పీఠల మీద కూర్చున్న దంపతులందరూ కూడా చెప్పండి. మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్త్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మమ కుటుంబానా జాతకస్య సర్వారిష్ట గ్రహదోష నివారణార్థం సంపూర్ణ ఆయురారోగ్య విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం ఆర్థిక స్థిరాభివృద్ధ్యర్థం రుణ విమోచన ఫలసిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహేణ మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం విశేష కళ్యాణ మహోత్సవం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం లక్ష్మీ వెంకటేశ్వర దివ్య చరణార కొలువై ఉన్నాడు గోవింద గోవింద అలరారి ఉన్నాడు గోవింద. సద్భావన ఉంటే కొండకు వెళ్ళిన దగ్గర నుంచి గోవిందుడే కనిపిస్తా. ఒక చెట్టులో ఒక పుట్టలో ఎక్కడైనప్పటికీ ఆ స్వరూపాన్ని దర్శించేటువంటి భాగ్యం మనకంతా ఉంటుంది. కాబట్టి గోవింద నామం సదా అనువర్తనీయం. గోవింద నామాన్ని నోరు పలకాలి. అటువంటి పలికితే నోటిలో ఉండే దోషం పోతుంది. మనకు తెలియకుండా అనేక దోషాలు ఉంటాయంతా కూడా. ఇటువంటి దోషాలు పోవటానికి ప్రధానమైనటువంటిది గోవింద నామం. కాబట్టి అటువంటి నామాన్ని ఈ నాలుక సదా ఉచ్చరిస్తూ ఉండాలి అని చెప్పుకుంటున్నారు. అరుగు స్వామివారి యొక్క దివ్య కార్యక్రమంలో విశ్వక్సేన పూజ పుణ్యాహ కార్యక్రమం జరుగుతుంది. గంగాది సర్వతీర్థేభ్య ఏ కార్యక్రమం జరిగినా గంగను స్మరించాలి.
గంగా గంగేతియో భూజా. గంగా అంటే జలమిని దేవి కూడా. మరి గంగకే ఎందుకు ప్రధానం? ఇన్ని నదులు ఉన్నప్పటికీ కూడా విష్ణు పాదోద్భవీం గంగా. శివుని యొక్క తలపై నాట్యం చేస్తుంటుంది, విష్ణువు యొక్క పాదపద్మాల నుంచి వచ్చినటువంటిది కాబట్టి గంగకు ఆ ప్రాధాన్యం. అటువంటి గంగా నీళ్ల చేతనే పవిత్రమవుతుంది, పాపం పోతుంది. కాబట్టి ఈ నీళ్లను మంత్రయుక్తం చేస్తే అదే గంగ అవుతాయి. అందువల్ల ఒళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ పంటలు బాగా పండాలి, ఈ చుట్టుపక్కల అందరూ బాగుండాలి, ఆవోక్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి కళ్యాణంలో లోకక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇందాక సంకల్పంలో కూడా లోక సంరక్షణార్థం లోకం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పంటలు బాగా పండాలి, వివాహం అవ్వాలి, అన్నీ కూడా జరగడం కోసమే కార్యక్రమం. అదిగో స్వామివారి వరుణదేవుడికి ఇచ్చేటువంటి ధూపహారతిని మనమంతా కూడా దర్శిస్తున్నా. గోవింద ఏడు గుండల వివాహ కార్యక్రమ్యమైనటువంటి దినము. అందుకని సర్వే వేదా ప్రియంతాం సర్వే ఋషయ ప్రియంతాం, అందరూ ఈ సమయమున మనకు ప్రియమవుగాక. రెండోది మనం వినే ఉంటాం, శ్యాం ఎంతు ఘోరాని శ్యాం ఎంతు పాపాని శ్యాం ఎంతు ఈతయః. తెలిసి తెలియక చేసినటువంటి ఘోరములు కాని పాపములు కాని దోషములు కాని అన్నీ పోవుగాక. దేవతలు మనకు ప్రసన్నులవుదురుగాక, మేము చేసేటువంటి కార్యక్రమం విజయమవుగాక అని చెప్పి మనం మంత్రయుక్తంగా స్వామిని ప్రార్థించేటువంటిది. అది కూడా ఈ పుణ్యమైనటువంటి యుగం. ఎందుకంటే దేవతా పూజ, దేవతా కళ్యాణం, దేవతా వైభవం, దేవతా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడే ఇవన్నీ తప్పకుండా చేస్తుంటారు. ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా విశ్వక్సేన పూజ పుణ్యాహం చేస్తూ ఉంటారు అంతా కూడా. అందువల్ల ఈ సమయంలో సకల దోష నివృత్త్యర్థం, మన దోషములు పోవటం కోసం, మనకు శుభములు కలగటం కోసం స్వామిని అర్చించేటువంటి మంత్ర విధానమే ఈ పుణ్యాహం. ఈ పుణ్యాహంలో తర్వాత ఏం చేశారు, ఆ నీళ్లను ద్రవ్య శుద్ధ్యర్థం, మనం తీసుకొచ్చేటువంటి ద్రవ్యాన్ని ఎంతో భక్తిగా తీసుకొచ్చారు మీరు, పొరపాటున మనకు తెలియకుండా ఏ క్రిమి కీటాదులు పడవచ్చు. అదేవిధంగా పుష్పముల పైన వాటి తప్పు లేదు, మన తప్పు లేదు, కొన్ని అనుకోకుండా వచ్చేటువంటి దోషాలు. కాబట్టి ఈ దోషములన్నీ పోవటం కోసం ఆ నీళ్లను వాటిపైన చల్లినందువల్ల పుణ్యం కలుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఈ పుణ్యాహం వల్ల పోతాయి. కాబట్టి పుణ్యాహం తారయేద్భుతాః. అందుకని పండితులంతా కూడా పుణ్యాహ కార్యక్రమం, ఇంట్లో అశౌచం ఏదన్నా జరిగింది బ్రాహ్మణులు పెంచుకొని ఆ నీళ్లను పుణ్యాహకర్మ చేత చేస్తే శుద్ధి అవుతుంది. ఎప్పుడైనా దేనికైనా మనస్సే సంకేతం, ఎప్పుడైనా ఈ మనస్సులో చేస్తే అన్నీ పవిత్రమవుతాయి. చూడండి స్వామి చెప్తున్నాడు, శిరము నమ కుటము మెరియగా ఉరము నముత్యాలదండము ఇసలాడను కరమును తిరము గజూపుతూ వెలసితి మాధుపూడి గ్రామాన తిరుమల వాస తిరుమల వాస. స్వామి యొక్క నిత్య చైతన్యం. ఓ వెంకటేశ శ్రీనివాస ఇక్కడున్నమంటే ఇక్కడ ఉంటాడు, తిరుమల రాలేని వాళ్ళు ఉంటారు, దర్శించలేని వాళ్ళు ఉంటారు. ఒక్కసారి మనస్సులో కలిస్తే
ఆ భగవంతుడు మనలోనే ఉంటాడు. ఎట్టయితే హనుమంతుడు చెప్పినట్టుగా రోము రోముకే రాము రాము హై, నా రోమంలో రాముడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడా అన్నాడు విభీషణుడు. వెంటనే హృదయం తెరిస్తే సీతారాములు కనపడంగానే రామభద్రుడు లేచొచ్చి హనుమంతుణ్ణి ఒక్కసారి కౌగిలించుకోగానే హృదయం మూతబడింది. విభీషణుడు పాదపద్మములకు నమస్కారం చేశాడు. కొన్ని నమ్మలేనటువంటి నిజాలు ఉంటాయి, ప్రత్యక్షంగా చూపిస్తే కానీ కుదరదు. అందువల్ల స్వామి యొక్క పాదపద్మములు అత్యద్భుతమైనటువంటివి. ఆ పాదపద్మములు నమ్ముకుని చెడినటువంటి వాళ్ళు లేరు. నీ పాద కమల సేవను నీ పాదార్చకులతోటి నెయ్యం నితాంత అపార భూత దయను తాపస మందార నాకు దయసేయగదే. సుధాముడు పరమదరిద్రుడు అయినా ఏం కోరుకున్నాడు, అష్టైశ్వర్యాలు అక్కర్లా, నీ పాదపద్మ యొక్క సేవ అదే చాలన్నాడు. ఆ సేవ చేసుకుంటే అన్నీ వస్తాయి, అది ఒక్కటే మనకు కావాల్సింది. ఇటువంటి సేవ కోసమే, ఇటువంటి భగవద్భక్తి పెంపొందించడం కోసమే ఈ కళ్యాణాలు కార్యక్రమాలు పెద్దలు చేస్తుండటం వల్ల దర్శిస్తూ ఉంటారు. ఒక ఆయన అడిగాడు నన్ను, ఎందుకండి ఇన్ని సాము హారతి స్వామి వారికి అక్షి కళ్ళకుండే దోషం పోవాలి, హారతి అనుకోవటం వల్ల కళ్ళకుండే దోషం పోతుంది, దాంతో కర్పూరం ఆయుర్వేద శాస్త్ర ప్రకారం దగ్గరగా వస్తే కళ్ళలో దోషం ఉండదంతా కూడా. అది కాకుండా స్వామిని దగ్గరగా చూసేటువంటి ధర్మం. ఇప్పుడు ఉపచారం చేస్తున్నాం, అక్కడ ఉన్నాయి, అక్కడ దగ్గరగా చూస్తున్నాం, స్వామి వారి సేవ అయిపోగానే ఆభరణాలు దగ్గరగా చూస్తున్నాం. ఒక విరుక్ కదండి, తమసోమ జ్యోతిర్గమయ చీకటిలో నుంచి వెలుక్కెళ్ళా, ఆ వెలుగే భగవంతుడు. వెలిగేటువంటి నారాయణుడు వెంకటరమణుడు కాబట్టి ఆ స్వామి నిత్య కళ్యాణంలో ఇప్పుడే మరి కట్టుకునేటువంటి కంకణానికి పూజ చేశాడు. ఎవరి కంకణమో తెలుసా, నేను ఈ పని చేయడానికి కంకణం కట్టుకుంటున్నాను అంటాడు వాడు. అంటే అర్థమేంటి, చివరి వరకు పూర్తి చేస్తాను. ఎక్కడ కడుతున్నారు కంకణం, మగవాళ్ళ కుడి చేతికి ఆడవాళ్ళ ఎడమ చేతికి. ఆ కట్టడంలో కూడా చేయి దగ్గర ఎక్కడ, మణికట్టు దగ్గర నాడి మండలం చైతన్యం కావాలి. అటువంటి చైతన్యం కావాలంటే ఏం కావాలి, ఎట్టా ఉంటుంది కంకణం, సర్పాకారంలో ఉంటుంది. అందుకే ఇంత పూజ చేశారు, శేషమావాహయామి నాగమావాహయామి సహస్రశీర్షమావాహయామి సర్పారాధ. అటువంటి సర్పమే కంకణ రూపంలో ఉండి మనల్ని రక్షిస్తుంది కాబట్టి కంకణం ధారయే సదా. చేతికి ఎక్కడికి వెళ్ళినా కంకణం కడతా, అది రక్ష కింద చూస్తుంటా. ఆ కంకణమే దంపత్య అభివృద్ధి కంకణం, ఆయుష్యం సర్వ కళ్యాణం, సర్వ సంపత్ ప్రవర్ధనం కంకణం ధారయే సదా. ఆయుష్ సంపద అఖిల వృద్ధి కాబట్టి కంకణం భగవంతుడికి ముందు కట్టి తర్వాత మనం కట్టుకుంటాం. ఆ కంకణంలో అంత విశేషం ఉంది. హరి పట్ట పూజ పుణ్యముల ప్రోము వర్ధంపు పెన్ని కాండడి గోవిందా గోవిందా
పవిత్రం సురేష వీర్యాదిదమస్తు రక్ష ఆజాందరే వాదిత్రమిందాత్రాత్మే గంధరే ధన్య దేవదాతరింతే అస్మాసనగం శుభం కళ్యాణ సమయాన స్వామివారికి ఇచ్చేటువంటి వస్త్ర ప్రదానం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైతే స్వామివారికి వస్త్రములిస్తారో వారికే కాదు వారి యొక్క వంశంలో ఉండేటువంటి వాళ్లకు వస్త్రములకు లోకుండదండి. స్వామివారు నిరంతరం, ఎందుకంటే పుట్టిన తరువాత మనకు కావలసింది ఏమిటంటే ఇంత తిండి కట్టుకోవడానికి పట్ట, ఈ రెండూ లేకుండా మనం జీవించలేం కదండి. అందువల్ల వస్త్ర ప్రదానం స్వామివారికి చేసినందువల్ల అమ్మవార్లకు కూడా మీకే కాదు మీరు సమర్పించడం వల్ల మీ వంశంలో ఎవరికి లోటు లేకుండా ఉంటుంది. అందుకని వస్త్రం ప్రదాత్రయే తప్పకుండా వస్త్రాలు ఇవ్వాలి. ఉంటుంది సత్యనారాయణ గారి యొక్క దంపతులు నిజంగా ఆచంద్రార్థం వారికి భగవంతుడు ఆ శక్తి సంకల్ప శక్తి ఎందుకు కలిగించాడో తెలియదు కానీ వారి యొక్క పర్యవేక్షకులుగా ఉండే కార్యక్రమాన్ని చేయటం అంటే సామాన్యం కాదు. అటువంటి కళ్యాణ క్రమంలో ఉన్నాం అమ్మవారికి చూసేటువంటి వస్త్ర ప్రదానం గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీర్వరజాలయ వసుమతి వారాహిణి వైష్ణవీ వైదేహీ వరదారమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణి కళ్యాణి కరుణాన్విత అఖిల జగన్మాత మహీనాయకీ పాయాత్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన Oh!
కదా బెల్లం అనేటువంటి పవిత్ర పదార్థం పెడుతున్నారు కాబట్టి మీరు దీనికే వచ్చారు కాబట్టి ఒక్కసారికి చూడండి అని చెప్పి అనుకుంటారు. అదే సమధాన అంటే ఏకాగ్రతగా మా అమ్మవారిని ఎట్లా ఉంటారు, సకల దేవతలు ఎట్లా ఉంటారు, వాళ్ళని అర్చించేటువంటి విధానం విశ్వక్సేను ఉంటారు. అది భగవత్ గుణ వర్ణనం అంతా కూడా చూర్ణిక. ఓం చితసాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అస్య శ్రీమదాది నారాయణస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖ చక్ర చార్గ గద కౌమోదకీ నందకస్య కోటి సూర్య సమ ప్రకాశస్య శ్రీమత వైకుంఠ నాయకస్య ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య అనంత వేద సాగాధ్యాయన అచ్యుత పర బ్రహ్మణ ప్రణవ స్వరూపస్య ఆది నారాయణస్య రత్రే చతుస్సాగర పర్యంతో అందరూ చెప్పాలి. ఎక్కడైనా సరే మన మాన వివాహంలో కూడా అడుగుతుంటారు, గుర్తులు తప్పకుండా వీళ్ళు దీని వల్ల తరిస్తారు. కన్యాదానం చేయడం వల్ల పితృణాం తారణాజమై, ఎక్కడన్నా పాపకర్మల్లో ఉండేటువంటి వాళ్ళు మనం కన్యాదానం చేసి తరిస్తారు కాబట్టి ముగ్గురు యొక్క పవర చెప్పాలి. ముత్తాత తాత తండ్రి, అకార ఉకార మకార బ్రహ్మ భారద్వాజ గోత్రోద్భవుడు. మరి దంపతులు కూడా భారద్వాజ గోత్రోద్భవులు, వీళ్ళంతా కూడా అటువంటి కళ్యాణ పరంపరలు సాగిస్తున్నారు కాబట్టి స్వామివారి యొక్క ప్రవర విన్నాం. అమ్మవారి యొక్క ప్రవర గోవింద లక్ష్మీదేవి కదండి. ఐదు ఋషులు అమ్మవారికి, ఇందాక ముగ్గురు ఋషులు భృగు
భృగో సంకల్పతనయం భార్గవి అని పేరు. భృగు మహర్షి యొక్క సంకల్పతనయ కాబట్టి ఇటువంటి ఈమెను అటువంటి శ్రీనివాస పరబ్రహ్మకి వివాహం చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. ఇది అమ్మవారి యొక్క ప్రవర, మరొక అమ్మవారు భూదేవి యొక్క ప్రవర చెబుతున్నారు. కశ్యపుని యొక్క సంకల్పతనయ ఈమె. ఈమె పేరు భూదేవి కాబట్టి ఇటువంటి కన్యను శ్రీనివాస పరబ్రహ్మకు ఈ గోత్రనామాలు కలిగినటువంటి కన్యనికి వాహనం చేస్తున్నాను కాబట్టి మీరంతా తరించుదురుగాక అని చెప్పంటున్నారు. మనం కూడా వివాహం చేసేటప్పుడు పితృదేవతను స్మరించి వాళ్ళ యొక్క గోత్రనామములు చెప్పి ఈ ప్రకారంగా కన్యాదానం చేస్తే అది వైశిష్ట్యం భవే, విశిష్టంగా ఉంటుంది. ఒక మహాతల్లికి 5 ఋషులు, ఈ మహాతల్లికి 3, స్వామివారికి 3 ఋషులు అంటారు కూడా. ఆయన భారద్వాజ గోత్రుడు, ఒక ఆమె భార్గవస గోత్రం, ఒక ఆమె కాశ్యపస గోత్రం. ఈ విధంగా వీరిరువురికి కూడా కళ్యాణ ప్రదం అదుగు Yeah.
కళ్యాణ సమయంలో పూర్వకాలంలో భక్తులు అడిగించేవాడు. నామ సంకీర్తన కూడా చేసి మనం అంతా కూడా వెళదాం. శ్రీవారి కళ్యాణానికి వచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా ముందుగా ఆశీస్సులు. ఇక్కడ కూర్చొని చూస్తున్నాను కానీ నేను జూపూడిలో ఉన్నట్టుగా లేదు, తిరుమలలో ఉన్నట్టుగానే ఉంది నాకు. ఎందుకంటే తిరుమలలో వ్యాఖ్యానం చేసేటటువంటి హయగ్రీవాచార్యులు గారు ఇక్కడికి వచ్చి మన కోరికను మన్నించి వారి యొక్క అక్షర గవాక్షాలను తెరిచి అమృత పానాన్ని మన చేత చేయించారు. ఇంతకంటే అదృష్టం కొట్టలేదు మీకు. ఎందుకంటే ఎక్కడ జూపూడి, ఎక్కడ తిరుమల, ఎక్కడ వైకుంఠం, ఎక్కడ స్వామి వారు, ఎక్కడ భక్తులు, ఎక్కడ చిరావుడు గారు, మనం అందరం ఇక్కడ కలవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ అవకాశం ఎలా వచ్చింది? స్వామి వారు ఒక మాట చెప్తారు, యథార్థానికి నేను శివభక్తుణ్ణి, పుట్టుక దగ్గర నుంచి శివభక్తుణ్ణి. సాక్షాత్తు విష్ణుమూర్తి ఒక మాట చెప్పారు, ఎవరితోటి తన యొక్క నారదులతో ఒక మాట అన్నారు విష్ణు పురాణంలో. నారద మద్భక్తో శంకర ద్వేషే మద్వేషే శంకర ప్రియ తానుభవ నరకయ్యాంత యావశ్చంద్రౌ దివాకర. నారదా నీకు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నాను విను, ఇది ఎవరికి తెలియదు. ఎంత గొప్ప రహస్యం అంటే మద్భక్తో శంకర ద్వేషే, నన్ను పూజించి నా భక్తుల ఇంటి శివుణ్ణి ద్వేషించిన మద్వేషి శంకర ప్రియ విష్ణుమూర్తిగా నన్ను ద్వేషించి శివుణ్ణి పూజించిన, గుర్తుంచుకోండి, నన్ను పూజించి శివుణ్ణి ద్వేషించిన, శివుణ్ణి పూజించి నన్ను ద్వేషించిన తావుభవ నరకం యాంత యావశ్చంద్రో దివాకర, వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నరకంలో వేసేయటయా అన్నాడు. ఎంతకాలం అంటే ఈ లోకంలో సూర్య చంద్రులు ఎంతకాలం ఉంటారో అంతకాలం మాత్రమే నరకంలో వేయని చెప్పాడు అన్నమాట. సూర్యచంద్రులు లేని రోజేది అంటే శాశ్వతంగా నరకంలో వేసేయడమే. అందుకని శివకేశవ మేధం చూడకూడదు. యథార్థానికి శివకేశవుల మేధం ఎవరైతే చూస్తారో వాళ్ళకి ముక్తి ఉండదు, మోక్షం ఉండదు, చిరకాలం నరకంలోనే. ఎందుకని అంటే మనం అనుకుంటాం శివుడు వేరు విష్ణుమూర్తి వేరు అని. విష్ణుమూర్తి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి, స్త్రీ రూపంలో ఉంటే గౌరీదేవి. ఆయనే విష్ణుమూర్తి, ఆయనే లలితాదేవి. ఆయనే శ్రీరామచంద్రుడు పురుషుడు కాబట్టే ఆయన విష్ణుమూర్తి, శ్రీరాముడు స్త్రీగా ఉంటే లలితాదేవి. ఆ లలితాదేవిని ఆ గౌరీదేవిని వివాహం చేసుకున్న ఆయన పరమేశ్వరుడు. అంటే ఎప్పుడూ కూడా శివుడు విష్ణుమూర్తి భావాభావమర్ధులు, మన సాయి గారు చక్రి గారు లాగా. కాబట్టి ఎప్పుడు ఒకరి గురించి ఒకరిని ఎప్పుడో తలుచుకుంటూ ఉంటుంది. ఎలా తలుచుకుంటారా అంటే శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుడు ఎప్పుడు కూడా విష్ణుమూర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడట. ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపం చేస్తూ ఉంటాడట. శివుడు తారక మంత్రాన్ని జపిస్తాడట. తారక మంత్రం ఏది? రామ మంత్రం. శ్రీరామ, రాముణ్ణి మించినటువంటి నామం వేరొకటి లేదట. అందుకనే శివుడు ఎప్పుడో ధ్యానంలో శ్రీరాముడిని తలుచుకుంటూ ఉంటాడు. మరి విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడో, ఆయన కార్యక్రమం మా బావ ఏం చేస్తుంటాడో, ఓం నమ శివాయ, మా బావ ఏం చేస్తుంటాడో ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ కూడా కొనసాగేటటువంటి స్నేహం వాళ్ళది, బంధుత్వం వాళ్ళది. Oh, my God.
రూపంలో. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ప్రణమగలి అవులేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ప్రణమగలి అవులేని పెండ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కంద మరలి మౌలిని పెళ్లి కూతురు నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమనిలాపిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాప్తి పోత శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబౌ శ్రీనివాస గోవింద శ్రీవేంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీవేంకటేశ గోవింద భక్తవత్సల గోవింద రక్షిస్తూ వారు కూడా తరించగలుగాక. స్వామివారి యొక్క పరమానుగ్రహం తిరుపతి ప్రసాదంతో వారికి అందుతుందంతా కూడా. తన సింహాసనమై నభంబు కొడుకై తద్దేవతలు కూర్చువై పరమం నాటము నెల్ల బందిగణమై బ్రహ్మాండమాకారమై శ్రీ భార్యామణి విధించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై ఒడు సన్నీ కలరాజ సంగు నిజమై వర్చిల్లు నారాజ వర్చిల్లు నారాయణ సత్యనారాయణ
శుభమితి శుభం భూయాత్. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరు దుఃఖమును అనుభవించకుండుగాక, అందరూ సుఖముగా ఉండుగాక, ఆరోగ్య ధనం పశ్య సుఖములతో వర్ధిల్లుగాక. పాల్గొన్నటువంటి కళ్యాణ దంపతులు, విశేషించి వచ్చినటువంటి మంగళవాద్య కళాకారులు, సద్భక్తులందరికీ భగవద్ అనుగ్రహంతో మీరంతా జీవితులుగాక అని చెప్పి కళ్యాణాంతంలో ఆశీర్వదిస్తూ, స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సు పరంపరలు మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండుగాక. గోవిందా గోవిందా.